ఈవిడ అక్క మహాదేవి మరొక స్త్రీ సాధువు ఒక రాజుతో ఈవిడకు వివాహం జరిగింది తన తొమ్మిదవ ఏటా ఎవరో గుర్తు తెలియని ఒక గురువు ఆవిడకి ఉపదేశమిచ్చారు భక్తి ఉద్యమంలో ఉన్న విషయం ఏమిటంటే దైవం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనే సంకేళ్లని తెంచివేస్తుంది కొంతమంది దైవాన్ని వాళ్ల పిల్లవాడిగా చూస్తే మరికొందరు తండ్రిగా కొందరు భర్తగా కొందరు భార్యగా కొందరు ప్రియునిగా ఇలా ఎన్నో విధాలుగా చూశారు కొంతమందైతే దైవాన్ని తమ సేవికుడుగా కూడా చూశారు మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు ఈ అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు ఇందులో ఎటువంటి ప్రతిబంధకాలు లేవు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు అనుబంధాన్ని ఏర్పరచుకోగలగడం అదే లేకపోతే మీ భావాలు పొంగ మీ భావాలకు ఒక స్థాయి మాధుర్యంలోకి పెళ్ళి చేసి వాటిని అలా నిలపగలగడంలోనే ఉంది అసలైన విషయం మీరు కనుక ఈ స్థాయి మాధుర్యాల్లో నిలపగలిగితే సహజంగానే జీవితం పట్ల అవగాహన మరింత సున్నితమై మీరు ఏదైతే సత్యమో అది అనుభూతి చెందేందుకు మరింత సుముఖంగా ఉంటారు అందుకనే వీరు రాసే కవిత్వంలో కొంత భాగం తమను తాము ఆ స్థాయికి చేర్చుకునేందుకు మరికొంత కవిత్వం తాము గ్రహించింది వ్యక్తపరిచేందుకు ఒక హృదయం మరో హృదయాన్ని తాకగానే ఆ అనుభూతి సాటి ఏదైనా ఉంటుందా ఇది ఇక కట్టుబాట్లకి లొంగుతుందా ఓ పిచ్చి తల్లి నేను నా స్వామికి పడిపోయా తెల్లని మల్లెల నన్ను నేను పూర్తిగా అర్పించుకున్నా వెళ్ళు వెళ్ళు నీ కూతుళ్ళ వ్యవహారంతో నాకింక పనిలేదు ఇక వెళ్ళిపో ఈ యువతి తన భర్త గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆవిడను ఉద్దేశించి నువ్వు ఏవైతే ధరిస్తున్నావో నీ నగలు నీవు నివసిస్తున్న ఈ భవంతి నువ్వు వేసుకున్న బట్టలు ఇవన్నీ నావే అని అనడంతో ఆవిడ నాకు నీదైనదేదీ అక్కర్లేదు అని అన్నిటినీ విడిచివేసి నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ తల్లి వెళ్లి ఆమెను నీవు నీ స్పృహలోకి రామ్మా సామాజిక కట్టుబాట్లోనికి తిరిగి రామ్మా అని ప్రాధేయపడింది అందుకు ఆవిడ ఓ అమ్మా ఈ తల్లి కూతురు ఇటువంటి వ్యవహారాలు నాకు ఏవీ లేవు ఇప్పుడు నువ్వు వెళ్ళిపో నేను శివుడికి అధినమైపోయానని అంటుంది